हाय फ्रेंड्स हेलो नेनंडी मी कविता एला उन्नारु मीरु नेनु बागुन्नानु मीरु बागुंडाली वेलकम टू कविज डैरी इवाल नेनु फर एंड फेदर्स पेट शॉप दग्गरिकि वच्चानंडी पाप पेट डॉग अडिगिंदि सो चूद्दाम अक्कड बर्ड्स कूडा उंटायि अक्कड लोपल एन्नि पेट्स उन्नायि अटि कास्ट अंत बर्ड्स एमेमि उन्नायि ఒకసారి చూద్దాము నేను దీని అడ్రస్ అంతా కూడా మీకు మెన్షన్ చేస్తాను సో మీకు పెట్స్ కావాలన్న బర్డ్స్ కావాలన్న ఇక్కడికి రావచ్చు హాయ్ అండి ఇక్కడ మేము ఇవాళ పెట్స్ని బర్డ్స్ని చూడడానికి వచ్చాము మీ పేరు నా పేరు అర్షద్ అండి నమస్తే అండి ఒకసారి చూద్దామా ఇక్కడ దీని పేరండి ఇంగ్లీష్ బుల్డాగ్ అండి निश बुलडॉग अंडी ओके दीन पेर दी चाव 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 इन इयर्स ओल्ड अंडी दी ये पप्पीस अंडी जस्ट 2 मंथ्स ओल्ड 2 मंथ्स अदी अदी कुडा अंते या बाइट की रावडानी ट्राई చేస్తున్నా ఇవి ఉన్నాయా ఇక్కడ ఈ 2 డాగ్స్ ఓకే సరే చూద్దాం సరే ఇది పేరు ఒకసారి చెప్తారా ఇది బ్లూ గోల్డ్ మకావ అంట ब्लू गोल्ड मकाओ ओके दी नेटिव प्लेस అక్కడంటారు ఈ సౌత్ అమెరికన్ స్పీషీస్ అండి ఓకే మోస్ట్ ఆఫ్ ది బర్డ్స్ ఇక్కడ ఇప్పుడు ఉన్నాయని సౌత్ అమెరికన్ స్పీషీస్ ఓకే బట్ ఇవన్నీ నేటివ్ అక్కడ ఉన్నా గానీ ఇక్కడ బ్రీడ్ అయిని ఇండియాలో బ్రీడ్ అయిని లోకల్ ఫార్మ్స్ లో బ్రీడ్ అయిన బర్డ్స్ ఓకే అండ్ విట్కి ఏజ్ ఎంత ఉండండి ఇప్పుడు ఇవన్నీ బేబీస్ అండి యాక్చువల్లీ అరౌండ్ 1 ఇయర్ అలా ఉంటాయి లైఫ్ స్పాన్ విల్ బి అరౌండ్ 80 ఇయర్స్ ఓకే 80 years. 80 years. Okay. 70 to 80 years. Okay. ये वीट पेर है ना? ये वो डा same blue. ये इन टाइप पेर है? Blue and gold macaw. Blue and gold macaw. Yeah. Okay. ये भी एक अन्य species है? South American species है. इन्दर ऐसे तो choose करो आज ये इधर उन दो okay species हैं. Okay. ये भी इन्हीं years. Same है ना? Almost पुरुन्ना birds ये macaw से भी ये around 1 year है. Okay. ఇది ఫుడ్ ఏమ ఇస్తారు సర్ మీరు ఫుడ్ ఇంట్లో ఫ్రూట్స్ ఉంటది వెజ్జీస్ ఇస్తాము ఫ్రూట్స్ లో ఆపిల్ పైనాపిల్ సారీ ఆపిల్ మన పపాయ స్వీట్ కార్న్ ఓకే మస్క్ మిలన్ ఇలాంటివన్నీ ఇవ్వచ్చు దీంతో పాటు సీడ్ టైప్ ఉంటది సన్ ఫ్లవర్ సీడ్స్ తింటాయి ఓకే ఈ బర్డ్స్ స్పెషాలిటీ ఏంటి సర్ స్పెషాలిటీ లేదండి ఇప్పుడు పెట్స్ మనం కుక్కలు ఎలా అయితే పెట్స్ గా పెట్టుకుంటామో ఇది కూడా ఒక పెట్ లాగా అన్నమాట మాట్లాడుతుందంటారా కొన్ని వర్డ్స్ మాట్లాడతారు అంటే మాట్లాడే ఎబిలిటీ అనేది బర్డ్స్ కి బర్డ్ టు బర్డ్ డిఫరెంట్ ఎబిలిటీ ఉంటది ఓకే ఈ వర్డ్స్ కి లైక్ ఒక 3-4 వర్డ్స్ గుర్తు పెట్టునేది ఉంటది ఇలాంటి వస్తే ఆఫ్రికన్ గ్రేస్ అన్నమాట ఓకే అది మోస్ట్ టాకింగ్ బర్డ్స్ అన్నమాట ఓకే ఇది సర్ ఇది కూడా సేమ్ ఇది దీంట్లో ఇంకో మ్యూటేషన్ ఇది ఇంకో ఐ మీన్ దిస్ ఆర్ ఆల్సో మకావస్ ఓకే బట్ ఇట్స్ ది రూబీ మకావ దీంట్లో కలర్ డిఫరెంట్ ఉంది సర్ ఆ రూబీ మకావ ఇది యా రెడ్ రెడ్ కలర్ ఉంది యా ఓకే ఇది ఎన్ని ఇది కూడా 1 ఇయర్ ఓల్డ్ 1 ఇయర్ ఓల్డ్ ఓకే ఇది వచ్చేసి ఎంత లైఫ్ స్పాన్ ఎంత అన్నారు ఇది 80 ఇయర్స్ ఉంటుంది 80 యా ఓకే ఇందాక టాకింగ్ పారెట్స్ అని మాట్లాడుతున్నారు కదా ఇది ఆఫ్రికన్ గ్రేస్ అంటారు దీన్ని ఓకే మోస్ట్ టాకేటివ్ బర్డ్స్ లైక్ ఎ పీజియన్ కలర్ ఉంది ఇది ఓకే కలర్ కొంచెం అలా ఉండొచ్చు దాని బ్యూటిఫుల్ ఉంటదండి దాని టెయిల్ దంతా రెడ్ ఇది మాట్లాడుతుందంటారా దీని కూడా 40 టు 60 ఇయర్స్ ఉంటది క్యాప్టివ్ లో ఓ యా మోస్ట్ టాకింగ్ బర్డ్స్ అనేది ఓకే దే హావ్ ది ఎబిలిటీ టు రిమెంబర్ ఎట్లీస్ట్ 400 వర్డ్స్ ఇప్పుడేమన్నా మాట్లాడుచగలరు ఒక్క మాట అంటే అది మనం మాట్లాడతా యూజువల్లీ అది ఇంకా స్టార్ట్ చేయలేం ఓకే ఓకే వీటికి ఫుడ్ మామూలు సేమ్ ఇందాక చెప్పినట్టు ఫ్రూట్స్ వెజ్జీస్ సీడ్ డైట్ ఉంటది వీటికి వీటికి మకావకి రింగ్స్ ఉన్నాయి కదా లైక్ ఆ రింగ్స్ రింగ్స్ ఏంటంటే అండి ఇప్పుడు మీరు ఆ మకావ ఈ మకావ చూడడానికి సిమిలర్ గా ఉన్నాయి దీనికి దానికి దీనికి డిఫరెన్స్ తెలియాలి అంటే దానికి రింగ్ మీద ఒక నంబర్ బ్రీడ్ అయినా బ్రీడర్ పేర్లు అంటే ఆ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట ఓకే దాంట్లో ఉంటాయి దాని ద్వారా తెలుస్తుంది అండ్ మేల్ ఫీమేల్ మనం సెక్సింగ్ చేయించినప్పుడు డిఎన్ఏ సెక్స్ డిఎన్ఏ టెస్టింగ్ ద్వారా దీనికి మేల్ ఫీమేల్ అని తెలుస్తుంది ఓకే ఓకే అది తెలిసినప్పుడు ఏ రింగ్ మేల్ మేల్ ఒకసారి చూపిస్తారు అంటే మామూలుగా కాదు జస్ట్ బర్డ్ వైస్ గా మేల్ లేదా ఫీమేల్ డిఎన్ఏ సెక్సింగ్ చేయించలే ఈ రెండు మేల్స్ అండి ఓకే ఓకే ఆల్రెడీ అంటే మాకు ఐడియా ఉంది రింగ్ నంబర్ చూసి ఏది మేల్ ఏది ఫీమేల్ అని చెప్పగలుగుతాం
జనరల్ గా మేల్ తీసుకుంటారా ఫీమేల్ తీసుకుంటారా సార్ అలా ఈ బర్డ్స్ లో అలా ఏముండదండి జనరల్ గా పప్పీస్ లో ఫీమేల్ కన్నా మేల్ ప్రిఫరెన్స్ ఉంటది కానీ బర్డ్స్ లో అలా ఏముండదు లెట్స్ సీ ఇవి చూడండి ఇవి ఫైట్ చేస్తున్నాయి మకావ రెండు హాల్ ఫైట్ చేసుకోవట్లేదు టోకన్ అంటారండి ఏంటండి టోకో టోకన్ ఓకే ఇది ఏంటండి దీని స్పెషాలిటీ ఏంటి బర్డ్స్ జస్ట్ ఇది పెట్ అండి అంటే చాలా రేర్ బర్డ్ పెట్స్ లో ఉండేది మకావస్ సన్కోనియస్ ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉంటాయి టోకన్ అనేది చాలా రేర్ ఓకే ఫ్రెండ్స్ ఇది చూసారా దీని ముక్కు వచ్చేసి చాలా దాదాపు ఒక హాఫ్ మీటర్ ఉంది సార్ అది ఇది ఇది ఎన్ని మంత్స్ ఓల్డ్ అండి 2 ఇయర్స్ ఓల్డ్ 2 ఇయర్స్ ఓల్డ్ फिशेस फ्रेंड्स इक फिशेस उन्नाई चूदा रेर फिशेस नार्मल चिक्लेट्स ओके इवन वीट पेर्ल सर ओके ఓకే కిందవి ఇవి సర్ ఫిన్చెస్ అండి ఇవి జీబ్రా ఫిన్చెస్ అంటారు ఇవి ఆఫ్రికన్ లావాల్స్ దాని కింద ఉన్నది ఓకే ఇంకా కింద ఇక్కడ పైనాపిల్ కానియస్ కానియస్ ఓకే సేమ్ బర్డ్స్ ఓకే ఏం ఏం పేరు సర్ ఇవి కానియర్ అండి ఓకే ఇవి కాక్టైల్స్ ఇవన్నీ కూడా సేమ్ ఏనండి సర్ ఇప్పుడు వీటికి మనం తీసుకెళ్ళామనుకోండి సార్ ఏదైనా చిన్న చిన్న ఏమన్నా వాటికి హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లా మనకి ఎలా చూడొచ్చు అంటారు అట్లా తెలుస్తుంది మనకి యూజువల్లీ బర్డ్స్ అంత త్వరగా సిక్ అవ్వండి చాలా స్ట్రాంగ్ గానే ఉంటాయి అన్లెస్ మనం దానికి పెట్టరా అంది ఫుడ్ అలాంటి పెడితే తప్ప మనకి వెటర్నరీస్ ఉన్నారు కదండి వాళ్ళ దగ్గరికి రిఫర్ బర్డ్స్ లవర్స్ కి ఇక్కడికి వస్తే అన్ని బర్డ్స్ దొరుకుతాయి మొత్తం అంతా కూడా ఇక్కడ వీళ్ళు సజెస్ట్ చేస్తారు ఏం తీసుకోవాలి ఏంటి అనేది ఫ్రెండ్స్ వీళ్ళకి ఒకసారి థ్యాంక్స్ చెప్పి మనం ఇక్కడ నుంచి వెళ్దాము మునియం సో సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎలా చేస్తారో చేయరా అనుకున్నాను బట్ ఎలా చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ